ఈరోజు కూడా వరద బాధితులకి నష్టపరిహారం కింద ప్రభుత్వం కూడా వాళ్ళ అకౌంట్లోకి నేరుగా 25,000 రూపాయలు అందించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ఎవరు సార్ ఏం చేస్తారు, అంత కన్ఫ్యూజ్ చేస్తాడు అసలు. అది ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తాడు, ఎంత ఇస్తాడు, ఎంత సందా వచ్చింది, ఆ డబ్బు ఎంత ఏమైపోయింది, ఏం చేశావు ఆ డబ్బుని? ఇప్పుడు కేంద్రం వచ్చింది, ఏ తీసుకొచ్చావు, ఏం చేసావు? ఇప్పుడు దాదాపు 50 కోట్లు ఎంతో 50 కోట్లు వచ్చినట్టుంది. సీఎం రిలీఫ్ కింద 400 కోట్లు వచ్చాయి, చరిత్రలో ఎప్పుడూ రాలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. ఆయన చెప్పుకుంటాడు సార్, చెప్పుండే సెల్ఫ్ కోచింగ్ కొట్టుకుంటాడు, సెల్ఫ్ కోచింగ్ బెమ్మాను కొట్టుకుంటాడు, సమస్య లేదు. ఆయన ఏమీ చేయలేడు, కాకపోతే ఆ ముందు అమరావతిని ఏదో అనిపించుకుని 4 రూపాయలు చేసి పంచుకోవాలి, దాన్ని ఉరుసుకోవాలి అంతే, అంతకంత ఏం చేయడు. అది పోలవరం పూర్తవదు, అది దాని పేరేంటి, స్టీల్ ప్యాంట్. స్టీల్ ప్యాంటు ఈయన కన్ను సైకిల్లో ఉంది, స్టీల్ ప్యాంట్ అనేది చంద్రబాబు కన్ను సైకిల్లో ఉంది. వాళ్ళ దినామీ పేరుతో వస్తుంది, అవసరమైతే అట్లా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అది పైకి అంటే ఎన్నికల ప్రచారాల్లో స్టీల్ ప్యాంట్ని ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని మాట ఇచ్చారు కదా. ఇద్దరు ఇచ్చారు, ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇచ్చారు, కానీ అదేం చేయలేడు, ఆయన చేయడు. ఇప్పుడు పోలీసులతో ఊళ్ళో పగల కొట్టిస్తున్నాడు, మరి జగన్మోహన్ పిల్లలు పోలీసులు ఎవరు పంపిస్తారా, వాళ్ళు చేసుకుంటా ఉండాలి అట్టాగే. ఈయన ద్వారా ఈయన పోయాడు, మేము కొంటాం బాబు, కొంత ఏరియా అమ్మేసి మనమే పరిపాలించుకుందాం అని జగన్మోహన్ మాట ఇచ్చాడు. అది ఈర్పడ్ల సాజిపడ్ల అట్లా పెండింగ్ పెట్టారు, పోలీసులను పంపిస్తున్నాడు, వాళ్ళు పోలీసులు పంపిస్తున్నాడు, లెగ్గొడుతున్నాడు, దినా గొడవ చేస్తున్నాడు. ఆయన వల్ల అవి ఏం చేయడు, ఇట్లా ఉంటుంది అంతే. పైపెచ్చు అమ్మ ఒడి బొమ్మ ఒడి అన్నీ ఆపేశాడు, వాళ్ళందరూ వేస్తున్నారు, స్కూల్ ఫీజులు కడతాలా, వాళ్ళు ఏమైపోతారు, మధ్య తరగతి పేదవాడు ఉండాలి, చదవాలి కదా, చదువు లేకపోతే మురుకుల్లాగా అయిపోతాం కదా. చదువు ఉంటే కొంచెం జ్ఞానం పెరుగుతుంది మనిషికి, ఎంతో కొంత డెవలప్ అవుతాడు. చదువు లేక ఇన్ని బాధ మన ఇండియాకి, చదువు ఉండి బ్రహ్మాండం డెవలప్ అయ్యేవాళ్ళు, ఎప్పుడో అయ్యేవాళ్ళు. ఈ ఆర్థికంగా ఇండియా ఉంది, పెద్ద దేశం, ఏం చేయలేకపోయింది గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు అట్టగా సాయంత్రం ఏదో గాలి కుదిరేసింది, అట్టేటప్పుడు జగన్ వచ్చే లైన్లో పెట్టాడు, ఆ పెట్టిన దాన్ని మళ్ళీ ఇవన్నీ ఆపేశాడు. ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యేది, అది మెడికల్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పడుకున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ పడుకున్నాయి. ఇవాళ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఏమీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని కూడా నిలిపివేయటం జరిగింది, ఆపేసాయండి, ఆపేసాడు. నేను రన్నింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ దాని మీద ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈలోపు ప్రభుత్వం మారింది, నాకు 2 నెలలు టైం ఇచ్చారాడు, ఈ మెడిసిన్ వాడరా, ఆపరేషన్ చేసేద్దాం అన్నారు, వెళ్ళా ఆరోగ్యశ్రీ లేదన్నారు. అదేంటంటే దాని మీద ఊచే సమాధానం లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు డాక్టర్స్, లేదు లేదు. సరే బయటకు వచ్చినాక సరే మీ ఊరు ఎమ్మెల్యే ఏమైనా పట్టుకోయా వెళ్ళి అన్నాడు, అక్కడికి వెళ్ళా, వెళ్తే పలా హాస్పిటల్కి వెళ్ళు పని చేస్తా అన్నారు. పని చేస్తే సార్ పాలన ఉద్దేశం చేసేదే ఉన్నాయి, అక్కడికి వెళ్ళా, వాళ్ళకి అనుకున్న హాస్పిటల్కి వెళ్ళిపోయా, అక్కడ పని చేస్తాను ఆరోగ్యశ్రీ, కొన్నిసార్లు పని చేస్తా, కొన్నిసార్లు పని చేస్తా. అది మరి 3 సెంట్లు ఇల్లు ఇస్తా స్థలం ఇస్తాడు పల్లెటూరులో, అవి టౌన్లో 2 సెంట్లు అన్నాడు. మరి ఇది ఏ స్థాయిలో ఇస్తారో తెలీదు, ఏ స్థాయి ఇల్లు కట్టారో తెలీదు. 4 లక్షలు అది 2.5 ఇల్లు ఒక 1.5 వేసుకుని 4 లక్షలు అంటాడు, 4 స్టేర్లు వేస్తాడు, 3 స్టేర్లు వేస్తాడు తెలీదు. అది ఎంతవరకు కొనసాగుతుందో తెలీదు, అసంభవం. చేయలేడు, చేయడు, ఇష్టం ఉండదు, అయిష్టంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అంతే ఆ స్వభావం, అంతే వాళ్ళ స్వభావం, అంతే బాబు స్వభావం. 50 రూపాయలు అలవాటు చేసింది ఆయనే, ఓటుకి 50 రూపాయలు అలవాటు చేసింది ఆయనే. ఎన్టీ రావాలని పడగొట్టి సెకండ్ టైం వచ్చేసరికి ఓటుకి 50 రూపాయలు అలవాటు చేశాడు. ఆ 50 కాంగ్రెస్ ఇవ్వని ఎలా, ఈయన ఇచ్చుకుంటూ వచ్చాడు, 2వసారి సీఎం అయ్యాడు, సరే 3వసారి పోయాడు రాజశేఖర రెడ్డి వచ్చినాక, ఆ తర్వాత ప్రభుత్వం అయిపోయింది, వాళ్ళు కొట్టుకున్నారు. అది పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగోవాలి, బాగోళ్ళు బాగుంటారని ఆశ కూడా కనపడతలా, ఫస్ట్ టైం బట్టి బాగోలా, భవిష్యత్తు బాగుంటుందని ఆశ పెద్దగా కనపడతలా. 2వది మన ఆ వాటర్ ముంచేశాడు ఆ ఊరు, అది మరీ దారుణం, సూత ముంచారు, అవగాహన ఉండి కూడా దాన్ని నిర్లక్ష్యం చేసుకున్నారు. అది అది కరెక్ట్గా వాళ్ళు చేసేది. అమరావతి అనేది మునిగిపోతుంది, మునిగిపోయిన దాన్ని ఆయన ఏమన్నాడు, అక్కడ పాచేస్తామన్నాడు. మరి ఆ భాష వాడుతున్న పెదలకి అమ్మాయి పెదలైపోయారు, ఇటు గాలేదు పోతున్నారు, వీళ్ళు రూప చేతులు పెడుతున్నారు, వీళ్ళు అనడిగడి దేశం ఇది,
అవినీతి దేశం. ఈ అవినీతి దేశంలో అవినీతి పౌరులు బాగా రాజ్యం వెళ్తున్నారు. ఎక్కువ మంది అందరు కాదు, కొద్దిమంది ఈ రకంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు పేదలని. ఈ పేదల్లో చేతులు రాట్ల, నాకు నొప్పి వచ్చిందని 10 మంది కలిసి రాట్ల అట వదిలేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇతను గెలుస్తాను అనే మాట రెండు సంవత్సరాలు బట్టి మాట్లాడుతున్నాడు. అది ఈ ప్రజలు మాజీ ప్రభుత్వానికి అవకాశం ఎక్కడ పోయింది? ఎందుకు గెలుస్తాడు? మనం శాఖ చేసాం కదా, ఏమవుతుంది? మనకు రిజల్ట్స్ వస్తే మనం అనుకున్నాం, మాకు ఎందుకు రావా, వాళ్ళు ఎందుకు వస్తా ఉంటున్నారు. ఆ పాయింట్లు మిస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు. దానిది అదొకటి. ఈ వీటి మీద ఫేస్బుక్ మీద బొమ్మ వేసుకున్నాడు, అది తప్పు. ఒకటి మూడు పెళ్ళిళ్ళు అంటే తప్పు, అది పర్సనల్ మ్యాటర్. అది మరి దానికి ఆడవాళ్ళు చిన్నపుచ్చుకున్నారు, మూడు పెళ్ళిళ్ళు అంటే పబ్లిసిటీ చిన్నపుచ్చుకున్నారు, అది కరెక్ట్ కాదు కదా. నువ్వు చేసే పని చేసి బెమాన్ చేసావు, ఓకే కాదంటలే. మరి అన్నీ చేయకుండా ఇట్లా మాట్లాడితే మా భాష తప్పు. ఒకటి మనుషులు కలిసి రాలేదు. అతను మోస్ట్ కన్నింగ్ చంద్రబాబు అనేవాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కన్నింగే కన్నింగ్ వాళ్ళకే కన్నింగే. డైరెక్ట్గా ఎప్పుడు ఫైట్ చేయగలడు అతను, లైఫ్ లేదు, ఎన్ని కోట్లు ఉండొచ్చాడు, అంతా కోటేశ్వర్లే, కానీ గెలవడు, డైరెక్ట్ రాలి. పోయినసారి ఏమైంది 23 సీట్లు వచ్చింది. నెక్స్ట్ ఎందుకు రాలేదు, ఇలానే ఎందుకు కలుపుకున్నాడు? నీకు అమరావతిలో అక్కడ పెట్టుబడి ముందు అడ్వాన్స్గా చెప్పేశాం, కొన్నారు. ఆ సైట్ శ్రీకృష్ణ కమిటీ ఆ సైట్ పని చేయదు అని తీర్మానం చేసి పంపించేసింది. గుంటూరులో కట్టుకో, అక్కడ కట్టుకో, ఇక్కడ కట్టుకోమని చెప్పి చెప్పారు. కానీ అదే కావాలని కూర్చున్నాడు. మధ్యలో జగన్ వచ్చాడు, అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదంతా చూసాం, నిన్న కూడా చూసేసాం, అదంతా మునిగిపోతుంది. మునిగిపోతే అంటే పాశ్చాత్య అంటే ఏం చేద్దాం? నీకు అధికారం ఉంది, మాట్లాడుతున్నారా? ఎవరు పాశ్చాత్యారు చెప్పండి, ఎందరు పాశ్చాత్య? మునిగిపోయింది కదా, చేయలే కదా, అందరూ దేశం అంతా మునిగి ఆల్రెడీ మునిగింది. నువ్వు భాష మాట్లాడతావు, పైపేసేది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడాడు. సో మోడీ గారికి ఆయన లెటర్ పెట్టాడు, అయ్యా జై, అది అవసరం లేదు అని మైకండి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? సీనియర్టీ ఇన్ని ఇబ్బంది పెడతాం కాదండి. ఆ లడ్డు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుందంటారా జంతువులోనే? లేదండి లేదండి, అవకాశం లేదండి. అది ఎందరు పరిశీలిస్తారంటే బోర్డు మంది పరిశీలిస్తారు. అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ ముగ్గురు ఆ ల్యాబ్లు ఈ ల్యాబ్లు మొత్తం అయినాకే అది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు తరతరాలు వస్తానే ఉంది కంటిన్యూషను. దేవుడి నైవేద్యాన్ని ఎవరు ఒప్పుకోరు, కాకపోతే ఈయన ఎందుకు మాట్లాడేది తెలియదు. మరి ఈయన పరిపాలననే ఆయన ముందే ప్రభుత్వ పరిపాలన ఆయన రిజైన్ చేశాడు. మరి ఈయనకి ఎక్కడి నుంచి కలిసి వచ్చింది? నువ్వు నియమించిన మనిషి ఎక్కడ? ఆయన పెట్టుకున్న మనిషిని ఎందుకు వచ్చింది కలిసి? అది కరెక్ట్ కాదు ఆయన చేసేది. ఈ జనానికి ఇంటర్ల జనం కంటిన్యూస్ ఫాలో అవుతులే, అది బ్యాడ్ లక్. ఈ ఇండియా కూడా ధైర్యం, అది కంటిన్యూస్ ఫాలో అవుతలేదు. ఇవాళ చెప్పాం, మామూలు చెప్పాం, ఇదాన్ని వెళ్ళిపోతున్నారు, అక్కడ తప్పిపోతుంది. అన్నట్టు పీపుల్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఎప్పుడో జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పుడు అడగటం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అన్నారండి. అది అడిగారు, అన్ని అడిగితే దుర్పుకి వెళ్ళిపోతున్నాడు కదా, దుర్పుకుని వెళ్ళిపోతున్నాడు. దానికి కౌంటర్ కూడా వేసుకుంటున్నాడు, కానీ రాంగ్ డైవర్ట్ చేస్తాను సబ్జెక్ట్ని రాంగ్ డైవర్ట్ చేసుకుంటే పోతాడు ఇప్పుడు వరకు. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకుండా ఉండటం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, నిజమంటారా? అవును కరెక్ట్, అది అది తప్పే కరెక్టే. నువ్వు ఎప్పుడు ర్యాంక్ రెడీ చేస్తాను, నీకు అవసరంలా. ఇప్పుడు పైపెత్తు రాష్ట్ర దివాళీ వచ్చింది, అయిపోయింది, ఆగిపోయింది అని నువ్వే అన్నావు. మరి నీ ఆయన అన్ని ఆయన సాధ్యపడి ఇస్తానికి ఇంత అమౌంటు ఇంత ఇస్తాను అని ఆయన చెబుతున్నాడు. 1-10 సార్లు చెప్పాడు, దేవినా మోగుతూనే ఉండాలి. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ పెద్దలు ఏం చేశారు? పెద్దలు పెద్దగా ఇది అవ్వాలా, కానీ ఏదో జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిపోయింది. అది ఇప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు, ఎవరో చంద్రబాబు కంప్యూటర్ బాగా చేశారా అని ఆయన కనిపిస్తే వెళ్ళాడు. అప్పుడు సున్నంగా కంప్యూటర్ దగ్గర 3 రోజులు కూర్చుని తెలుసుకొచ్చాడు. తర్వాత ఏమైంది మాకైతే తెలియదు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ కంప్యూటర్ గురించే మాట్లాడుతున్నారు మళ్ళీ. అది ఎందుకు జరిగింది, ఎట్లా వీడి పడింది? అది సొన్నంగా తెలుసుకొచ్చాడు, వీడు గ్రహించరా. ఇప్పుడు తప్పు ఒప్పు రైట్ లెఫ్ట్ రెండు ఉంటాయి, ఇది ఏముంటుంది? ఏది ఏది ఏమో గెలుస్తా అంటున్నాడు. పరిస్థితి అది అదొకటి. పవన్ కళ్యాణ్ గాలి ధైర్యంది,
పవన్ కళ్యాణ్ 10 సార్లు రిపీట్ చేస్తాం, తప్పు వచ్చింది. ఇసుక బుట్టి యానం కొంత డైవర్ట్ చేశారు, ఆశ బుట్టి ఇచ్చాడు 3 సెంట్లు ఇస్తాం. నేను మారాను, నేను 2 సెంట్లు ఇస్తా టౌన్లో, ఇంతకంటే తయ్యి 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 అన్నాడు. మొత్తం ఆపేశాడు, ఏం చేయడు చేయడు, ఆయన వల్ల ఏం కాదు. అమరావతి పూర్తి అవ్వదు, అమరావతి పూర్తి చేయటమే మా లక్ష్యం అంటున్నారు కదా మరి. అంటున్నాడండి, అవరు ఆయన వల్ల కాదు. నీకు వరల్డ్ బ్యాంకు నీకు అప్పు ఇవ్వదు, ఆ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చారు, ఆ సైట్ పని చేయడు, నీకు ఎట్లా అప్పిస్తారు? దానికి ఎవరు బాధ్యుడు? పైపెచ్చు 110 అడుగులు వెళ్తే కానీ పిల్లర్ నిలబడతాయి, 110 అడుగులు వెళ్తే పిల్లర నిలబడతాయి. ఈయనేమంటాడంటే ఒక పిల్లర వేసి ఇట్లా పోటీ పెడతాను అంటాడు. అది ఎంతవరకు ఇది అవుతుంది, వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ తెలుసు, వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు. కాకపోతే అక్కడ వాళ్ళ దినాన్ని మొత్తం ఇరుక్కుపోయారు, ఆయన పరిపాలనలో దినమాన్ని అక్కడ ఇరుక్కుపోయారు. 6 నెలల ముందే అక్కడ పెడదామని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఎన్ని చూసుకున్నారు అటు ఉండిపోయాడు, అక్కడ పెట్టుబడి పెట్టారు, అటు వదిలేసుకోవాలి, రికవర్ చేసుకోవాలి. ఆ రికవర్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.